మోసేది బరువు అనుకుంటే దించేయాలనిపిస్తుంది, అదే మోసేది బాధ్యత అనుకుంటే మొయ్యాలి అనిపిస్తుంది. అందుకే పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు, అదే బద్ధకస్తులు అయితే విశ్రాంతిని కూడా పనిగా భావిస్తారు. కష్టే ఫలి అన్నారు, కష్టపడవాడికే ఫలితం లభిస్తుంది. నువ్వు బాధ్యత తీసుకో, ఖచ్చితంగా గెలుస్తావు. అదే నువ్వు బాధ్యత తీసుకోకపోతే ఖచ్చితంగా ఓడిపోతావు. రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి, పనిచేసే గుణం అనేది ఉండాలి. ఒకసారి ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటాడు. తన కోసం తను చేసే ప్రయత్నం ఏంటంటే తన నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైన వీధి ఏదైతే ఉంటుందో, ముఖ్యమైన రోడ్డు ఏదైతే ఉంటుందో, ఆ రోడ్డు దగ్గరికి తెల్లవారక ముందే ప్రజలెవ్వరూ లేవక ముందే అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక పెద్ద బండరాయి రోడ్డుకి అడ్డంగా పడే విధంగా చేస్తాడు. చేసి అక్కడ పక్కన దాక్కుని చూస్తుంటాడు, అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఏ విధంగా దాన్ని స్పందిస్తారు చూద్దామని చెప్పేసి అందరినీ గమనిస్తూ ఉంటాడు. అందరూ మాట్లాడుకునే విషయాలు విందాము, అసలు మనస్తత్వం ఏంటో చూద్దామని చూసి చేస్తాడు. అంతలో ముందుగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు, జ్ఞానవంతులని పిలువబడేటువంటి వారు, ఉన్నత స్థాయిలో ఉన్న వారు వస్తూ ఉంటారు. వస్తూ వస్తూ దాన్ని చూసి మాట్లాడుకుంటూ, ఎవరు పడేశారు, మూర్ఖుల్లా ఉన్నారు, ఎవరు అడ్డంగా పడేశారు, ఈ రాజుకి పరిపాలన ఏంటి, రాజుకు పరిపాలన కూడా రాదు అని చెప్పేసి రాజును నిందించుకుంటూ, అసలు నగరం యొక్క బాగోగులు, రాజ్యం యొక్క బాగోగులు పట్టించుకోవడం ఆయనకు రాదని చెప్పేసి మొత్తం నెగిటివ్ కామెంట్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇది రాజు మొత్తం వింటూ ఉంటాడు, ఓ వీళ్ళ ఆలోచన ఈ విధంగా ఉంది అని చెప్పేసి. తర్వాత మరికొంతమంది వ్యాపారస్తులు వస్తారు, వ్యాపారస్తులు వస్తూ వస్తూ దాన్ని చూస్తారు. చూసి వాళ్ళు కూడాను దాన్ని ఏమాత్రం దాన్ని కదిలించకుండా అక్కడి నుంచి పక్కకి జరిపించాలన్న ఆలోచన చేయకుండా వాళ్ళు కూడా దాన్ని తప్పించుకుంటూ వెళ్తూ వెళ్తూ వాళ్ళు కూడా నిందిస్తారు, ఏంటి నగరము, ఏంటి డిసిప్లిన్ లేకుండా ఉండడము, రోడ్డు మీద రాయిపడి ఉండడం ఏంటి, ఈ రాజంటి, ఈ పరిపాలన ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా నిందించుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత సామాన్యమైన ప్రజలు వస్తారు, వారు కూడా రాయిని చూసి ఏమాత్రం అక్కడ డిసిషన్ తీసుకోకుండా, రాయిని తొలగించాలని ఆలోచన చేయకుండా వారు కూడా వారి మార్గాన వారు వెళ్ళిపోతారు. రాజు గమనిస్తున్నారు, అసలు ప్రజల మనస్తత్వం ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి. అంతలో ఒక రైతు నడుచుకుంటూ వస్తుంటాడు, వచ్చి ఆ రాయిని అడ్డంగా ఉన్నదాన్ని చూసి తన చేతిలో ఉన్న కర్రని కింద పడేసి, తన చేతిలో ఉన్న సంచిని కూడా కింద పెట్టేసి వెంటనే అడ్డంగా ఉన్న రాయిని జరపాలని ప్రయత్నం చేస్తుంటారు. చాలా ఎక్కువ బరువుగా ఉంటుంది, ఒక్కడు జరపడం చాలా కష్టంగా ఉంటుంది, అయినప్పటికీ పూర్తి బలాన్ని ప్రయోగించి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా జరిపేసి ఆ బండరాయిని రోడ్డు పక్కన పడే విధంగా చేస్తాడు. తను రాయిని రోడ్డు పక్కన పడేసిన తర్వాత తన యొక్క సంచిని, తన యొక్క కర్రని తీసుకుందామని చెప్పేసి వచ్చి అక్కడ వంగుతాడు. ఎప్పుడైతే తన సంచిని చూస్తాడో దాని పక్కనే ఇంతకుముందు బండరాయి ఎక్కడ ఉంది, దాని కింద మరొక సంచి కనబడుతుంది. ఏంటి, సంచిని తీసి చూసేసరికి దాంట్లో 10 బంగారు నాణ్యాలు ఉంటాయి, దాంతోపాటు ఒక కాగితం కూడా ఉంటుంది, లెటర్ రాయబడి ఉంటుంది, నేను ఈ రాజ్యానికి రాజుని, ఈ బండిని ఇక్కడ ఏర్పాటు చేసింది నేనే, ఎవరైతే బండరాయిని కష్టపడి తొలగిస్తారో వారికి బంగారు నాణ్యాలు బహుమానంగా నేను ఇవ్వాలనుకున్నాను. ఎస్, నువ్వు ఇక్కడ కష్టపడ్డావు, నీ ఆలోచన తగ్గట్టుగా, నువ్వు చేసిన పనికి తగ్గట్టుగా ఈ బంగారానికి బహుమానంగా ఇస్తున్నాను, ఈ బంగారాన్ని ఉంచుకో అని చెప్పేసి రాసిపెట్టుంటుంది. ఇదంతా మనం గమనించినట్లయితే మనకేమర్థమవుతుంది, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరైతే తీసుకుంటారో అతనికే గెలుపు అనేది ఉంటుంది. ఎవరైతే బాధ్యత రహితంగా ఉంటాడో, ఎవరైతే బాధ్యత తీసుకోడో అతను జీవితంలో ఏమి సాధించలేడు. జీవితంలో అనేక ఆటంకాలు వస్తుంటాయి, మరి ఆటంకాలు వస్తే దాని గురించి ఆలోచించి ఆటంకాన్ని ఎలా తప్పించాలో ఆలోచిస్తామా, పట్టించుకోకుండా జీవితాన్ని వేరే వైపు మరిపించేస్తామా, మన జీవితంలో మనం చేసే పనులు ఆపుకుంటామా. మన సమాజంలో కూడా అనేక ప్రదేశాల్లో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను చూసి చూడకుండా వదిలేస్తామా, సమస్యల పరిష్కారం గురించి ఆలోచిస్తామా, అసలు మన పనితనం ఉందా, పనితనం ఉన్న వ్యక్తిని పనిని కూడా విశ్రాంతిగా భావిస్తే అదే బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా చాలా పెద్ద పనిగా భావిస్తూ ఉంటాడు. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే తెలివితేటలు మాత్రం ఉంటే సరిపోదు, కష్టపడే గుణం కూడా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలన్న గుణం కూడా ఉండాలి. ఎందుకంటే మన జీవితం గడుపుకుంటూ వెళ్తుంటే రోడ్ల మీద, సమాజంలో, ప్రజల జీవితాల్లో, అనేక మంది జీవితాల్లో అనేక కష్టాలు మనం చూస్తుంటాము. చూసి చూడకుండా ముందుకెళ్ళిపోతున్నామంటే మన జీవితంలో ఏమీ సాధించలేము. మనం సాధించాలి అంటే ఉన్న సమస్యను దూరం చేసుకుంటూ కష్టపడే తత్వాన్ని ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధంగా ఉండాలి. కుటుంబంలో అనేక మంది మనస్తత్వం ఎలా ఉండదు తెలుసా, వాళ్ళ సొంత కుటుంబంలో సమస్యలు ఉన్నా కానీ నాకెందుకులని పట్టించుకునే పరిస్థితి, తన పొరుగు వారి ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ పట్టించుకునే పరిస్థితి, సమాజంలో ఉన్న సమస్యలను పట్టించుకునే పరిస్థితి. ఎప్పుడైతే
ఈ సహాయం చేయాలనే గుణం ఉంటుందో, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే గుణం ఉంటుందో, అప్పుడే మనం సక్సెస్ని సాధించుకుని ముందుకెళ్ళగలుగుతాము. అక్కడే మనకు ఒక గెయినింగ్ అనేది ఉంటుంది, సక్సెస్ అనేది ఉంటుంది, సాధించడం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే గుణం ఉండాలి, ఎప్పుడు కూడా కష్టపడాలి అన్న గుణం ఉండాలి. దాని ద్వారానే మనం ఉన్నత స్థాయికి వెళ్ళే గొప్ప అవకాశం ఉంది. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ విషయాల్లో అయినా కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ విషయాల్లో అయినా కానీ, పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యలో అయినా కానీ, ఈ మిస్అండర్స్టాండింగ్స్ మనమే ముందుగా కొన్ని ఊహించుకోవటం వల్లనే రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి, స్నేహితులు కానివ్వండి, పార్ట్నర్స్లో కానివ్వండి. కాబట్టి అసలు యాక్చువల్గా మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్స్ ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాస్తవాన్ని ఎలా చూడాలి, ఎన్ని విషయాలు మనం తెలుసుకుని మన రిలేషన్స్ని కాపాడుకునే విధంగా ఒక వర్క్షాప్ నేను ప్లాన్ చేస్తున్నాను. అదేంటో తెలుసా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది వర్క్షాప్. ఈరోజు మనం చూస్తున్నాము చాలా పెద్ద సమస్య ఏంటి, బ్రేకప్. ఏంటి, నేను ప్రేమించాను, బ్రేకప్ అయిపోయింది, చాలా పెద్ద సమస్యగా ఉంది, నాకు అన్నం తిని బుద్ధి కావట్లేదు, చదవ బుద్ధి కావట్లేదు, జాబ్ చేయ బుద్ధి కావట్లేదు, నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పేసి ఇంట్లో టెన్షన్. అసలు ఈ బ్రేకప్ సమస్య ఏంటి, దీన్ని ఎలా టాకిల్ చేయాలి, మ్యారేజ్ అయిన తర్వాత కూడా బ్రేకప్స్, రిలేషన్స్ బ్రేకప్ అయిపోతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, రీజన్ ఏంటి, దీన్ని ఎలా కాపాడుకోవాలి, దీని గురించి అద్భుతమైన వర్క్షాప్. లైఫ్లో ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్స్ ఎలా ఉండాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలి, దీని గురించి ఒక వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ నెల ఇదే నెల 20వ తేదీన సండే మార్నింగ్ 11:30 నుంచి గంటన్నర పాటు జరగబోతున్నటువంటి వర్క్షాప్, ఆన్లైన్లో లైవ్లో జరగబోతున్నటువంటి వర్క్షాప్. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, ఈ వర్క్షాప్ని మిస్ చేసుకోబాకండి. బ్రదర్ షఫీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అక్కడి నుంచి మీరు మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో బేసిక్ నీడ్ ఏంటంటే మనీ. మంచి పద్ధతిలో, సవ్యమైన పద్ధతిలో మన సమయాన్ని, మన స్కిల్స్ను ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలి, మన కుటుంబాన్ని మంచి స్థితిలో మనం ఎలా చూసుకోవాలి, ఒకరికి సహాయం చేయాలంటే మనకు కావాల్సింది డబ్బు, ఆ డబ్బును ఎలా సంపాదించుకోగలగాలి, హౌ టు ఎర్న్ మనీ అనే అద్భుతమైన వర్క్షాప్ కూడా మీకోసమే ప్లాన్ చేశాను. ఈ నెల 27వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల పాటు జరగబోతుంది ఈ వర్క్షాప్, ఆన్లైన్లో జరగబోతుంది. మీరెవరూ మిస్ చేయదు, ఎందుకంటే మీరు ఉన్నత స్థితిలో ఉన్నారేమో, ఇంకా బెటర్ స్థితికి ఎలా వెళ్ళాలి, ఉన్నట్టు అవకాశాలు ఎలా ఉపయోగించుకోవాలి, మీ చుట్టూ ఉన్న అవకాశాలను మీకు తెలియకుండా సమయాన్ని గడిపేస్తున్నారేమో, మీకున్న స్కిల్స్కి తగ్గట్టుగా, మీకున్న టాలెంట్స్ తగ్గట్టుగా, మీకున్న సమయానికి తగ్గట్టుగా డబ్బు ఎలా సంపాదించాలి, ఉన్నటువంటి యాక్టివ్ ఇన్కమ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఈ అన్నిటి విషయాల గురించి అద్భుతమైన వర్క్షాప్ 27వ తేదీన ప్లాన్ చేయడం జరిగింది. ఈ 2 వర్క్షాప్స్ కూడా మిస్ చేయకుండా మీరు అటెండ్ అవుతారని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్, మళ్ళీ వర్క్షాప్లో కలుద్దాం.